మీరు కూడా వచ్చేప్పుడు చిల్ల కాకండి, మనందరం కలిసి సేవ చేస్తున్నామని అర్థమైంది కదా. ఆడుకోవడం నగడం కాకుండా మీరు పిల్లలు కూడా సందర్శించగా కోరేపీన కొన్ని నిమిషాలు మనము మనమే కాదు వేరే స్థలంలో నుంచి మనకు వాక్యం అందించబడుతుంది, మన దగ్గర నుంచి ఇతర స్థలాలలో కూడా కొంత పంపించడన్నా మేము కూడా రాలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. మేము వింటామని చెప్పేసి ఫోన్లు కొంతమంది ఫోన్ చేస్తున్నారు. బొంబాయి నుంచి బెంగళూరు నుంచి ఒక సహోదరుడు అంత తెలుగులో మీరు ఉండడం వల్ల మీరు పంపించినటువంటి వర్తమానము మరి మేము కూడా కావాలనుకున్నాం. మేము విద్యావంతులు గొప్పవాళ్ళమైన ఇప్పటికీ మరి మాకు మాది కాదు కానీ ఇతరులది కూడా మాకు క్షేమంగా ఉంటుంది అని చెప్పి ఒక ఆయన నన్ను ప్రోత్సాహం చేశాను. ఆయన ఎవరంటే బెంగళూరులో పనిచేస్తా ఆశీర్వాదం మీటింగ్ చేసి ఇంజనీర్ అయినా పనిచేస్తుంది చాలా పెద్దగా కనిపించాడు. నేను ఆశ్చర్యపడిపోయినా. కాబట్టి ఒకవేళ ఒక ధరలో తీసుకుని ఉంటుంది వాళ్ళ ద్వారా మనకు మన ధర వాళ్ళకి. కాబట్టి ఆ రీతిగా అటువంటి రోజులుగా ఈ రాణి ప్రసంగాలు కొంచెం పంపించినప్పుడు వాళ్ళు కూడా మరి నన్ను ప్రోత్సాహం చేశారు. కాబట్టి అట్లా వాళ్ళయ్యి నేనే చెప్పడం ప్రోత్సాహం కలిగింది. మనం అనుకూలంగా ఈ తలపులు పంచుకుందాం. చూడు ఏం చేసినావా ఇక్కడ చూస్తే ప్రకటన గ్రంథం మొదట అధ్యాయము 9వ వచనం మాత్రం చదువుకుందాం. ప్రకటన గ్రంథము మొదట అధ్యాయము 9వ వచనం అందరంగా చదువుకుందాం. ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం 9వ వచనం 9వ వచనం మీ సహోదరుడు అందరూ చదువుకుందాం. మీ సహోదరుడు యేసును బట్టి కలిగి శ్రమలోను రాజ్యంలోను సహాబులను పాలివాడని యోగాలను దేవుని వాక్యం నిమిత్తం యేసు గురించిన సాక్ష్యం నిమిత్తం పర్వాల తల్లి నీకెంత ఉందన్నాను ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యము మాకు మా పిల్లలకు మా కుటుంబానికి మా భవిష్యత్తు మాకంటే ముందే నిన్నటి భక్తుల యొక్క జీవితాలు ఎగ్జాంపుల్గా పరీక్ష వాళ్ళ మాదిరికరంగా పెట్టుకొని ముందున దినాల్లో మేము కూడా ఆదరణ పొందేదానికి నీ ఆత్మ సహాయం కొన్ని నిమిషాలు ఈ మాటలు మాకు ఆశించి అనుగ్రహించండి. పరిశుద్ధరామను ప్రార్థిస్తున్నాము. పక్షింగన్న గారు చాలా మాటలు చెప్పింది నేను విన్నాను. హెబ్రోన్లో ఉన్నప్పుడు కానీ పలువాళ్ళు కానీ ప్రకటన గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయంలో 7 సంఘాలు ఉన్నాయి. ఈ అంత్య దినాల్లో ఈ 7 సంఘాల్లో ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి శోధనలు ఎటువంటి కష్టాలు ఎటువంటి బాధల నుంచి వాళ్ళు వెళ్ళినారో ఈ కడవరి కాలం కొరకు ప్రకటన గ్రంథం కూడా కడాడ రాయబడుతుంది కదా అధ్యాయము. ఈ కడవరి దినాల్లో వచ్చే శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఇవి మానకుండా కుటుంబంలో కానీ సంఘంలో కానీ దైవ సేవకులు కానీ మీరు ఎప్పుడూ ఎల్లడి చేసుకుంటూ ధ్యానించుకుంటూ ఉండడం గొప్ప ఆదరణ ఉంది. ఇది అంత్య దినాల కొరకు యోహాను రాసినాడు అని చెప్పేవాడు. నిజంగా ఆయన చెప్పినట్టు ఈ అంత్య దినాలు జరుగుతున్నాయి. ఈ 3 అధ్యాయాలు ప్రకటన గ్రంథం 1 అధ్యాయము 2 అధ్యాయము 3 అధ్యాయము మీరు చదువుకోండి. ఇంటి దగ్గర 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు 7 రకమైనటువంటి శ్రమానుభవాలు వెళ్ళినారు. వాళ్ళని పరలోకంలో నుండి ఆ సంఘాలను ఆ ప్రజలను కాపాడినట్టు రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కనుక ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి యోహాను మీ సహోదరుడు అనగా యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను ఏంటంటే ఆయన 12 మంది శిష్యులలో యోహాను అనేటువంటి ఆయనను ప్రభు ఎక్కువ ప్రేమించాడట. ఎట్ట ప్రేమించాడంటే ఆయనను ఎక్కువగా ఈ యొక్క అధ్యాయంలో యోహాను వార్త 13 అధ్యాయంలో చూస్తే ఈ యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను ఎప్పుడు యేసు ప్రభు రొమ్మున ఆడుకొని జీవించాడట. రొమ్మున ఏమన్నా నేర్చుకుంటా చెప్పండి. మన కొడుకులను మన కుమారులను మనకి ఇష్టమైనటువంటి వారిని మన రొమ్మును ఆడించుకొని వాళ్ళని పండుకునేటప్పుడు నీళ్లు దాటేటప్పుడు నిద్రపోయేటప్పుడు ఎప్పుడు మనము వాళ్ళని ఏం చేస్తాం చెప్పండి, రొమ్ముకు ఆడించుకుంటాము. యోహాను సువార్త 13 అధ్యాయంలో రాయబడింది. 26వ వచనంలో చూస్తే యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను ఆయన రొమ్ముకు ఆడించుకొని ఉండేరు అని మనం అక్కడ చూస్తున్నాం. ఎక్కడ ఉంటుంది యోహాను సువార్త 13:23 చదవండి. యేసు ప్రేమించిన శిష్యు అయినటువంటి చదవండి ఏమంటాడు, యేసు
గట్టిగా సన్మాన్ ఊచిపట్ట తీసి ఆయన శిష్యులలో ప్రేమించినటువంటి యోగాను రొమ్ము నానించుకొని ఉండేను. మన పిల్లలకు పాలు ఇచ్చేదానికి రొమ్ము నానించుకుంటాం, ముద్దుకుంటాం, రొమ్ము నానించుకుంటాము, మోసుకుంటా పోతాం, మన పక్కనుండి పడబెట్టుకుంటాం. ఎంత ప్రేమ చూడటం, ఇటువంటి ప్రేమ గలటువంటి యోగాను దేవుని వాక్యం ప్రకటిస్తుంటే రోమా ప్రభుత్వం వారు వచ్చి, నీవు ఏమిటయ్యా ఇక్కడ క్రీస్తు స్వార్థ ప్రకటిస్తున్నావా, నువ్వు రామని చెప్పేసి ఆయనను ఎక్కడ తీసుకొనిపోయినారంటే ఆయన ఖైదుగా ఉండేదాని వరకు పద్మాసు తీసుకొని పోయినారట. ఆ మాటే మనం ఇప్పుడు చెందినాం యోగా స్వార్థ ప్రకటన ఒకటి తొమ్మిది లేవని చెప్పండి. మీ సభ అనేటువంటి యోగాలు యేసు ప్రభువును సాక్ష్యముల గురించి వాక్యముల గురించి ప్రకటించడం ద్వారా ఆయన ఎక్కడికి వెళ్ళినాడు, పద్మాసు దీపమందు ఆయన పరవాసి అయిపోయినాడు. అంటే యేసు ప్రభు శిష్యుడు ఆ యొక్క రోమా ప్రభుత్వంలో దేవుడాకి ప్రకటించినప్పుడు ఆ రోమా ప్రభుత్వ సైన్యులు వచ్చి పట్టుకొని కళ్ళకు గుడ్డ కట్టి చేతులకు ఇట్లా రెండు సంఖ్యలు బిగించి మర్యాదగా మా పట్టణంలో మేము రోమా ప్రభుత్వాన్ని దేవతలు పూజించే వాళ్ళము, నువ్వు ఇక్కడ దేవుడాకి ప్రకటిస్తున్నావు, నువ్వు ఊళ్ళో ఉన్నటువంటి జైలు కాదు, ఆ ఇక్కడ యెరూషలేములకు 90 మైళ్ళ దూరంలో ఒక దీవెన ఉంది లంక, లంక అనగా చుట్టూ నీళ్లు, అక్కడ కొండ ఉంటుంది, ఆ దీవిలో పుల్లులు సింహాలు తోడేళ్ళు అన్నీ ఉంటాయి, చుట్టూ నీళ్లు నడుమున ఒక పర్వతం ఉంటుంది. ఆ దినాల్లో ఎవరు తప్పు చేసినా కానీ తీసుకొని పోయి ఆ దీవిలో వదిలిపెట్టి వచ్చారట. అంటే ఇక మనుషులు ఆ మనుషులకు కాపలదల ఉండేది లేదు, నీళ్ళు ఇచ్చేది లేదు, వాళ్ళకి భద్రత లేదు, బతికితే బతకడం బతికే సాగడం అంత ఘోరమైన పాపం చేసినాడని చెప్తారు. ఈ దినాల్లో కూడా చూసి ఎవరైనా ఘోరమైన పాపం చేస్తే ఉరి వచ్చారు. అటువంటి తప్పు చేశాడని దీవిని వదిలిపెట్టిపోతే ఇప్పుడు ఆ దీవిలో ఈయనను ఎక్కడుందంట, యెరూషలేములకు 90 మైళ్ళ దూరంలో లంక దీవి పద్మాసు అనేటువంటి స్థలంలో రెండు చేతుల కింద కట్టేసినారు. ఆ సైన్యులు పట్టుకొని పోయి ఖైదు అని అక్కడ ఉన్నామని వదిలిపెట్టాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అది. ప్రభు ఇంత ప్రేమించిన శిష్యువు కదా ఆయన, ఈయనను పట్టుకొని పోతుంటే అయినారా పట్టుకొని పోవద్దు, మీరు వదిలిపెట్టండి, ఆయన నాకు ఇష్టమైనటువంటి వాడని ఆయన ఆఫ్ చేయొచ్చు కదా. కొన్ని శ్రమలు కొన్ని పరీక్షలు ప్రభు చూస్తున్నా, ప్రభుకి ఇష్టమైంది కాబట్టి మన జీవితంలో మనల్ని కూడా కొన్ని అనుమతిస్తాడు. కాబట్టి ఏంటంటే కనుక ఎప్పుడు ప్రభు నమ్మునే ఆడుకొని ఉంటే కనుక ఆయన డెవలప్ కాలేడు, దేవుడు గొప్పతనం చూడలేడు. కొన్ని శ్రమలు కొన్ని బాధలు ఆయన అధికంగా తెలుసుకుంటే అనుభవం బాగా వస్తుంది కదా అని ప్రభువే ఇష్టపడ్డాడు. కొన్ని సందర్భాలు ఉదాహరణగా చూడండి, మన బిడ్డను మనం పెంచుకుంటాం, ఒక యవనం పెంచుకుంటాం, వివాహం అయిపోయింది, వాళ్ళ భర్త గారి దగ్గరికి పెళ్లిలో వదిలిపెట్టిన పోయినప్పుడు చాలా బాధపడతాం, వదిలిపెట్టేస్తాం, ఏం చేస్తాం చెప్పండి, ఏడుస్తాం, నా బిడ్డ నా రూపు రానుకున్నది, నేను ఎప్పుడు ముద్దుకుంటానా చూసుకుంటున్నా, ఇప్పుడు తీసుకొని పోయి నా కూతుర్ని ఇక్కడ వదిలిపెడుతున్నాడే అని వెళ్ళిపోయేటప్పుడు ఎంత ఏడుచాలంటే అంత బాధ పడతారు. అట్లా తల్లి రూపంలో ఉన్నటువంటి కూతురు ఆ దూరాన వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళడం మేలు, కొంతకాలం అయిన తర్వాత బిడ్డలు పుడతారు, సంతానం వస్తుంది, అధికమైన ఆనందం ఉంటుంది. పెళ్లి చేయకుండా మనం రొమ్మునే అనుకోనుంటే ఏం డెవలప్ ఉండదు. అట్లా యేసు ప్రభు ఆయనను పట్టుకొని పోతుంటే కైదుగా ప్రభు ఏం చేశాడట, ఆహా ఆహా పోయిరా అనుకుంట. అటువంటి శ్రమలకు కూడా దేవుడు మనకు పంపుతుంటాడు, దానికి మనకు ఇష్టమేనా, అమ్మో అవి అంటే ఉరికి పడతాం. ఏ రూపంగా మనకు శ్రమలు ఎడబా పట్టే ఒకరినొకరు చెప్పండి, తల్లులు బిడ్డలము అన్నలు ఒక కుటుంబంలో ఉన్న తర్వాత దేవుడు మనం చల్ల చల్ల చేస్తాడు. ఎందుకయ్యా మమ్మల్ని చల్ల చల్ల చేస్తున్నాడు, కుటుంబంగా అందరం ఉండేది అనుకుంటాం, అది దేవుడి ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు యోహాను అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లంకలో ఆయనకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేదు, ఆయన సహకరించేవాళ్ళు లేదు, కైదుగా ఉన్నప్పుడు ఆ లంకలో ఏం చేశారంటే ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటున్నాడు, గానం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు. ఏ దినం సంభవించింది ఆయనకు, విశ్రాంతి దినము, అనగా ఆయనకు ఒక విశ్రాంతి దినము సంభవించింది, ఆదివారం వచ్చేసింది.
ప్రభువా ఈ ఆదివారంలో ఇక్కడ లంకలో ఉంటున్నారు, ఆ యొక్క ఆహారం ఏది? ఆయన దగ్గర కూర్చున్నటువంటి బిడతలు, ఆకులు, నీళ్లు ఏమున్నాయో తాగి అదే ఆహారంతో ఆయన అక్కడ గడుపుతుండగా ఒక దినమున ప్రభు ఆయన కంటు పుచ్చుకొని దేవా 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 అనుకుంటుండగానే ప్రభు వచ్చి ఏమంటాడంట, నేను ఏమనిపించినట్టు వెనకాల నుంచి డియర్ బ్రదర్ యోహాన్ అనిపించాడంట భక్షి గారు చెప్పేవాడు. అంటే అప్పుడు ఏం చేసిందంటే కనుక ఎవరైనా ఈ నక్కలో నన్ను యోహాన్ అని పిలుస్తున్నాడని ఈ తెలికి తిరిగి చూసినట్టు ఈయన దిక్కులు చూస్తున్నాడు ఆ లక్కలో. ఇప్పుడు ఆయన చచ్చిన వారి వల్లే దేవుడు స్థితించుకుంటుండగా వెలిగి తిరిగి చూడగా యోహాన్ అనిపించాడు. అటు చూడగానే ఎవరు నన్ను యోహాన్ అని పిలుస్తున్నాడే అని నేను చెప్పగానే అప్పుడు ఆయనకు ఏరుకోవలో ప్రభు ప్రత్యక్షమైనట్లంటే ఇక్కడ ప్రకటనలో చూస్తే ప్రభుకు ఆ యోహానుకు ఎలాంటి విధానంలో ఆయన దేవుడు ప్రత్యక్షమైనట్లంటే ఆయన వెనుక తిరిగి చూడగా ఆయన ఒక రొమ్మున బంగారం దట్టి ధరించుకొని ఆయన యొక్క పాదములు మెరుస్తూ మరి తెల్లని వస్త్రములు ధరించుకున్న బద్దానికి వచ్చినప్పుడు తెల్లని పోలినమైనటువంటి హిమవంత గౌరవం కలిగినటువంటి వస్త్రములు ధరించుకొని ఆయన ఆ దగ్గ మెరుస్తూ ఆయనకు ప్రత్యక్షమైనట్ట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే 17వ వచనంలో నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాడి వల్ల పాదం మీద పడి తిని ఆయన రూపంలో చూడగానే అయ్యో నా ప్రభు ఇక్కడికి వచ్చినాడా, ప్రభువా నువ్వేనా, ఇంత గొప్ప మహిమతో నువ్వు నన్ను ప్రకాశిస్తున్నావు, నేను అనుకోలేదే నువ్వు అద్దరితో నన్ను విడిచిపెట్టావనుకున్నాను అని చెప్పి ఆయన ఏం చేస్తున్నారంటే సచ్చిన వారి వల్లే ఆయన పాదముల మీద అట్లనే పడినాడంట. పడగానే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన నా మీద ఏం చేస్తున్నాడంట, ఆయన కుడి చేతిని నా మీద వేయగా. అబ్బా ఎంత ఆశ్చర్యమైన సంగతుడు, ఆయన కుడి చేతితో మనం ఎవరైనా కలుసుకున్నప్పుడు ఒకరి మీద ఒకరము ఆయన కుడి చేతిని మన మీద వేసుకొని స్వీకరిస్తాం. ఆయన కుడి చేతిని నా మీద వేసి ఏమంటున్నాడట, ఆయన నా ఆయన కుడి చేతిని నా మీద వేసి అనగా ఆయన కుడి చేతి నా మీద వేయగానే ఏమున్నదంట, ఆయన కుడి చేతిలో 7 సువర్ణ దీపముల మధ్య సంచరిస్తూ 7 నక్షత్రములు పట్టుకున్నట్టు ఆయన. యోహాను ఇదిగో నా చేతితో నేను 7 నక్షత్రాలు పట్టుకున్నటువంటి వాడు అయినట్టు నేను నీకు ప్రత్యక్ష వైద్యున్నానని చెప్పాను. అప్పుడు ఆయన అంట, ప్రభువా నువ్వు ఇక్కడి కొడుక వచ్చి నన్ను పట్టుకునేదాని కొరకు వచ్చినావా, నా చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రములు ఏమిటంటే అబ్రహాం సంతానంలో ఉన్నటువంటి సంతానాన్ని నేను ఏం చేసినట్టు ఆకాశ నక్షత్రం అనే చేస్తానని చెప్పినాను. 7 నక్షత్రములు 7 సంఘాలకు సాదృశ్యంగా ఉన్నాయి, కాబట్టి ఈ 7 నక్షత్రములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే భూమి మీద ఉన్నటువంటి నా ప్రజలైనటువంటి నా సంఘాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రం ఎంత పెద్దదంటే భూమి కంటే పెద్దదంట పక్షి గారు చెప్పేవాడు. మనం ఎన్ని ఇచ్చే నక్షత్రం ఎంతదంటే చాలా చిన్నదిగానే ఉంటారు. అబ్బా చిన్న నక్షత్రమే, మేము పోతుంటే రాయి కింది వచ్చింది ఈ నా చుక్క అని మనం చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. భూమి కంటే పెద్దదంట. ఒక్కొక్క నక్షత్రం నేను చేతబడుతున్నటువంటి వాడైన నేను, నువ్వు నా చేతిలో ఉన్నావు, నా చెయ్యి నీ మీద వేసినాను, నిన్ను పట్టుకొని ఉన్నాను, నా చేతిలో ఉన్నావు, నువ్వు భయపడగాకు, నా స్వరూపాన్ని ఇప్పుడు చూసినావు, ఇప్పుడు చూసిన వాటిని విన్న వాటిని నువ్వు ఏం చేస్తావంటే 7 నక్షత్రం గురించి 20 వచనం ఉంది, 7 నక్షత్రం గురించి నా కుడి చేతి బలము గురించి 7 దివ్య సంభవం గురించి చూసిన సంగతి అంతా కూడా భూమి మీద ఉన్న ప్రజలకు రాయము. అంటే ఒక ప్రసంగం 7 సంఘాలకు భయపడగాకండి, ఆయన పరలోకమందు నుండి భూమి మీద నుంచి మనలను మన బిడ్డలను మన అగాధ స్థలంలో ఉన్నప్పటికీ మన వ్యాధుల్లో ఉన్నప్పటికీ మనకు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మన చుట్టూ కరోనా వ్యాధిని సోకుతున్నప్పటికీ ప్రాణాపాయములు ఉన్నప్పటికీ నేను భూమి మీద ఉన్నాను, ఆకాశం వద్ద ఉన్నాను, భూమి మీద ఉన్నాను, నా కుడి చేతితో మిమ్మల్ని నేను పట్టుకుంటున్నాను
యోహాన్ ఇప్పుడు నేను చూసినట్టు వరుసగా నువ్వు నేను కనపడతాను, నా లోపల ఉన్నటువంటి దత్తి చూడు, నా నోట నుండి అగ్నిజాలం లాంటి మాటలు భూమి మీదకి వస్తున్నాయి ఇవి చూడు, తర్వాత నా కళ్ళు చూడు, నా కళ్ళు ఎట్టున్నాయంటే దగ్గ పిలుస్తున్నాయి కదా, నీవైతే నేను చూస్తున్నాను. కొన్ని పర్యాలు గుడ్లు పెట్టుకొని మా పిల్లలు ఇట్లా విక్రించి చూస్తుంటే అబ్బా ఎంత బాగా చూచాడు, నా తట్టి చూచాడు, కళ్ళు ఎంత బాగున్నాయి అని ఆ బిడ్డలు మన తట్టు చూస్తుంటే రాస్తావు కదా. ఈ ఏడు సంగతులు నేనేమని అనుకునేవో, నా నోట నుంచి అగ్నిజాలం లాంటి వాకులు బయలుదేరుతున్నాయి, ఎప్పుడు భూమి మీద నా మాటలే అగ్ని లాంటివి వస్తున్నాయి, ఇవి రాయి. ఇంకేంటి రాయాలి ప్రభువా? నా కళ్ళతో నా రెండవ దినవృత్తాంతం 19 ఎప్పుడు కనుక నా కళ్ళ దృష్టి నీ మీదనే ఉంటుంది, అది రాయి. ఇంకేంటి రాయాలి ప్రభువా? నా రొమ్ము నా దట్టి కట్టుకొని ఉన్నాను అనగా అందరూ కనుక ఏడు సంఘములు నా హృదయంలో ఉన్నారు, నా రొమ్మున ఉన్నటువంటి దట్టిని గురించి రాయి. ఇంకా ఏ రాయాలి ప్రభువా? ఏడు నక్షత్రాలు నేను చేత పట్టుకున్నాను, ఇది రాయి. ఇంకా ఏం రాయాలి ప్రభువా? ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటిది అంతా కనుక ఆయన రాస్తూ, నువ్వు అలసిపోయినావు కాబట్టి యోహాన్ ఇదిగో నా చేతితో నేను తయారు చేసేటటువంటి భోజనం గుర్తు తీసుకొని ఈ ఏడు ప్రసంగాలు రాసిన తర్వాత 3వ అధ్యాయంలో నాతో నువ్వు నీతో నేను ఇప్పుడు భోజనం చేస్తామని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే ప్రభువు ఆయనతో కూడా ఆయన ఈయన కలిసి ఏం చేస్తున్నారు చెప్పండి, నాతో కూడా భోజనం చేశాను. 3వ అధ్యాయం 20వచనంలో నాతో నేను నాతో కూడా అతడు భోజనం చేశాను. దేవుడు ఎటువంటి భోజనం పట్టుకొని వచ్చినాడు పరలోకంలో నుంచి? ఇద్దరు దేవుడి మీద అపక్క ఆయన కూర్చున్నాడు, నువ్వు రాయి నేను చెప్పినట్టు రాయి అని చెప్పి ఈయన ఆయనతో కూర్చొని ఆయన ఈయనతో కూర్చొని ఈయన హృదయంలో మంచి భోజనం కూడా పరలోకంలో వచ్చే నిత్య జీవాహారం కూడా పెట్టి ఇవన్నీ రాయమని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన సంగతి ఇది. ఎవరికి తెలుసు ఆయన దక్కి? మనకేం తెలుసు ఆయన ఏడు నక్షత్రం పట్టుకునేది? మనకేం తెలుసు ఆయన అగ్నిజ్వాలం లాంటి నోటి నోటి నుంచి వచ్చే వాకు గురించి? మనకేం తెలుసు ఆయన చేతుల్లో మన మీద పట్టుకొని ఆయన చేతులతో మనకి ఏమందించేది? మనకేం తెలుసు? ఈ యోహాను భక్షి గారు చెప్పేవాడు పద్మాసుడికి వెళ్ళకపోయితే కనుక ఈ పర్యటన కదా మనకు వచ్చేది కాదు. సల్మాన్ నువ్వు కరోనా వ్యాధిలోకి నువ్వు రాకపోయితే కనుక ఆ కరోనా వ్యాధిలో కనుక నేను ప్రముఖ పరుబిడ్డను పంపించాడు, దానిపైన జయమిచ్చాడు, కరోనా వచ్చింది కానీ నా జీవితంలో దేవుని చేతితో నన్ను ముట్టినాడు కానీ ఆ బాధ నాకు ఏమి వచ్చినట్టు కూడా కనపడలేదని, ఆ వ్యాధిలో నుంచి వెళ్ళినప్పుడు ఇంకొకరికి నువ్వు సంభవించినప్పుడు ఎట్ట నువ్వు ఆదరిస్తావో, ఆ రీతిగా కొన్ని శ్రమలు మన జీవితంలో యోగాను పంపించి ఈ ప్రకటన గ్రంథము ఇప్పుడు ఏమిటంటే కనుక వ్రాయము అంటే ఏడు సంఘాలకు కొత్త ప్రసంగం రాశాడు. అలాగే 21, 22లో చూస్తే కనుక యోహాను ఇంకా ఏం చూశాడట, కొత్త ఆకాశము కొత్త భూమిని 21వ అధ్యాయంలో చూడండి ఏం రాయబడింది, ఆ పరలోకము ఆ సింహాసనము 21వ అధ్యాయంలో చూస్తే కొత్త, అయ్యో అక్కడ చూస్తే కనుక కొత్త ఆకాశం కొత్త భూమి సంగతి మనకే తెలుసు. మనం వచ్చేప్పుడే ఏం చూసేవాళ్ళం ఈ భూమి మీద? ఆ మేడ చూసేవాళ్ళం, ఈ మెంతే కట్టుకునేవాళ్ళం చూసేవాళ్ళం, ఐదు కట్టుకునేవాళ్ళం చూసేవాళ్ళం, సముద్రం చూసేవాళ్ళం, ఆ సముద్రంలో ఏం చేపలు ఉన్నాయి, ఏ ఓడ ఉంది, ఏముంది అని కొన్నే ఈ ఊ సంబంధించినటువంటి కొన్నే మనం చూస్తున్నాం. ఇంకా చూడనటువంటి మనకు ఎన్ని ఉండాలి, ఈ చూసిన అంత ప్రశంసమైనటువంటి కాదు. ఇప్పుడు యోహానుకు కొత్త ఆకాశము కొత్త భూమి ఆ కొత్త యెరూషలేము ఉందంట. అలాగే ఎంత దూరం ఉందంట అదే కొత్త యెరూషలేము? ఇంత నాగర్కోవిల్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సముద్రం ఉంది, ఆ సముద్రం వరకు ఎంత మైల్ ఉందో ఆ కొత్త యెరూషలేము అనేటువంటిది కొన్ని వేల మైళ్ళ దూరంతో ఆయన పునాదు గల పట్టణాన్ని కొత్త యెరూషలేమును కొత్త భూమిని పర్లోక పరిశుద్ధ గల పట్టణాన్ని ఒకటి ఏర్పాటు చేసింది. ఆయన సూచించాడట, ఆయన సూచించినట్టు కాబట్టి భక్షి గారు కూడా దాని గురించి చెప్తున్నాడు, కొత్త ఆకాశం ఉంది పరలోకం ఉంది అని చెప్పి అక్కడ ఉన్న విషయాలను మనం తెలియవలసి ఉన్నాడు. ఒకవేళ ఉదాహరణంగా ఒక అమెరికా దేశానికి వెళ్ళి నువ్వు సూచించినట్టు మనం విచిత్రంగా చెప్తే మనం ఎంత నమ్ముతామో, యోగాలు కొత్త ఆకాశంను సూచించినాడు. ఈ స్థలానికి ఈ పరిస్థితులకు ఈ శ్రమ కొరకు దేవుడు ఆయనను ఈ అనుభవంలో ఆయన సిద్ధపడి వచ్చేసేదాని కొరకే ఈ శ్రమకు దేవుడు ఆయనను అనుమతించినాడు. ఎక్కడుంది ఆ మాట? పడనాదే మంత్రచనుడు
నేను నేను నీకు కీడు అయ్యేదానికి చనిపోయేదానికి నేను పద్మాసనానికి పంపలేదు, కానీ నీకు వచ్చినటువంటిది ప్రకటన అధ్యాయం ప్రకటన మొదటి అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడింది, శ్రమతోనూ రాజ్యంలోనూ సహనంలోనూ పాలివాడైనటువంటి యోహానను నేను దేవుని వాక్యం జీవితంలో యేసు గురించి సాక్ష్యం జీవితంలో పద్మాసు దీపం పరమాశ్రయించింది. ఆయన మహిమ గురించి, ఆయన కొరకు సాక్షిగా ఉండేదాని గురించి, ఆయన చూసిన సంగతులు కొన్ని తెలుసుకునేదాని కొరకు ఆ శ్రమ అనేటువంటిది మన జీవితంలో మనం వెళ్ళిన తర్వాత కొన్ని కొత్త అనుభవాలు మన జీవితంలో వచ్చేదాని కొరకు మనకు కూడా ఒక శ్రమల వల్ల యోగు చెప్తాడు. శ్రమల వల్ల నేను విధేయత నేర్చుకున్నాను, శ్రమల వల్ల నేను ప్రార్థన నేర్చుకున్నాను, శ్రమల్లో నేను దేవుడికి సమీపంగా ఉండినాను. కాబట్టి మన జీవితంలో ఇప్పుడు యోహాను పద్మాసులు వేసినంత శ్రమ మనకు రాకుండా సాధారణమైనటువంటి శ్రమలు వరకు కొన్ని వస్తూనే ఉన్నాయి. శ్రమగా కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు 119:70-71 ఏం చెప్తాడంటే, శ్రమ కలగక మనకు నేను ద్రోహ విడిచినాను, ఏ శ్రమ నీకు లేకపోతే కనుక నీకు దేవునితో సంబంధమే ఉండదు, ఈ లోక వైభవంలో నువ్వు పడిపోతావు. నీకు చిన్న వయసు నుంచి పుట్టినాల నుంచి ఒక జబ్బు రావడము, ఒక వ్యాధి రావడము, నువ్వు బతకలేని పరిస్థితిలో నీకు అనారోగ్యమైనటువంటిదో, నీకు ఒక సమస్య పుట్టుకలో నుంచి కూడా నీకు పుట్టతోనే ఒక వ్యాధి ఉంది, మాకు నువ్వు ఒక సమస్య నీకు పెడతావు. ఒక పిల్లవాడు పుట్టుతోనే బుద్ధివాడుగా పుట్టాడు, వాళ్ళ తల్లిదండ్రులు అన్న అభివృద్ధి అయిపోయిన తర్వాత ఏ ప్రొవైడ్ బుద్ధివాడు పుట్టాడంటే, ఈడు పాపం చేయలేదు, ఇలా కన్నడ తల్లిదండ్రులు పాపం చేయలేదు, కానీ దేవుడికి వీడు ప్రత్యక్షమయ్యేదాని కొరకు నేనే గుడ్డివాడిగా పుట్టించా. గుడ్డివాడిగా, మూడివాడిగా, శివుడివాడిగా, కుంకులుగా, గుడ్డేలుగా పుట్టిస్తే అయ్యో దేవుడు ఎంత గుడ్డోడు మా బిడ్డకి పెట్టలేక కొన్ని పరిస్థితులు దావీదును కొన్ని శ్రమల్లో తీసుకెళ్ళినాడు, యోగును కొన్ని శ్రమల్లో తీసుకెళ్ళినాడు. యోగాను దేవుడు ప్రేరించినట్టు ఆయనను ఏం చేశాడంటే లంకలో పెట్టినాడు. కొన్ని నీకు ఇష్టమైన శ్రమ అంటే ఏం చెప్పండి, తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు వదిలిపెట్టి పోయేటప్పుడు నా కూతుర్ని కడప నుంచి ఇంత దూరం పెట్టినారే ఎందుకు వచ్చింది నాయన దగ్గర సృష్టించుకుంటే బాగుండాలనుకుంటాను, ఇది పెద్ద శ్రమేనా మీ జీవితంలో? ఇక్కడ దేవుడు మనం ఒక అనుమతితో యేసు ప్రభువును ఆ యోగాను లంకలో పెట్టి పరలోక సంగతులు కొన్ని అనుభవాలు ఆయన ద్వారా మనకందరికి నేర్పించడానికి పెడితే మన బిడ్డలు కానీ మనవలు కానీ మన సమీపంలో ఉండాలనుకోవడం కాదు, ఒకవేళ దేవుడు దూరంలో పెడితే ఒక జిల్లాలో నుంచి ఒక జిల్లాకు ఇచ్చేసామనుకోండి ఎంత బాధపడతాం, ఇంత దూరం ఇచ్చినా మా బిడ్డను మా కొడుకునంట, ఆ దేశంలో ఉన్నటువంటి వాతావరణములు, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మనం ఒక కొత్త అనుభవం నేర్చుకుంటాం. మన ఇంట్లోనే నీ ఇంట్లోనే నువ్వు రాత్రి మొదలుంటే నువ్వు ఏమవుతావుతావంటే అంధత్వంలో ఉంటావు. మీ ఇంటి వాతావరణంలో నుంచి బయట వాతావరణంలో నీకు వచ్చి వచ్చి 10 మందిలో ఇలా కూర్చొని ఆరాధనలో ప్రభు వల్ల నీకు వాతావరణం నీకు వచ్చినప్పుడు నీకు కొత్త వాతావరణం చూస్తావు, కొత్త తలుపులు వస్తాయి. అందుకొరికే వారానికి ఒకసారి మనం అందరం కలుసుకునేదానికి ఒక ఆరాధన ప్రభు వల్ల మనం పెట్టాము, అది లేకుండా ఇంట్లోనే పెడితే నీకు చీకటి అయిపోతుంది. వారానికి ఒకసారి అయినా ఒక కొత్త అనుభవం నీకు రావడానికి వచ్చేదాని వరకు మనల్ని బయట తీసుకొస్తాడు. యోగాల్లో నుంచి ఒక కొత్త సంగతి రాబో వచ్చేదాని వరకు ఆయన పద్మాసు అనే లాంటి శ్రమంలో దీవులో పెట్టాడు. ఈ సమయంలో మనం ప్రభువులలో పాల్పొందేటప్పుడు ఏమిటంటే కనుక ఎందుకు నన్ను దేవుడు ఈ శ్రమలో పెట్టాడు, నాకు ఉద్యోగం రాలేదు, పెళ్లి ఆలస్యమవుతుంది, నాకు ఇక సంతానం లేకుండా పోతుంది చాలా కాలమైంది, లేకపోతే నాకు ఈ కష్టాలు ఎందుకు పెట్టినాడు, ఈ గుడిసెలు ఎందుకు పెట్టినాడు, ఈ పాటి వాళ్ళ దగ్గర అతనే కాదు ఈ పార్టీ వాళ్ళ దగ్గర నేను దేవుడి సేవకు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం మా నాయన చేస్తున్న ఉద్యోగం రాజీనామా ఇచ్చి ప్రభు సేవకు వచ్చినప్పుడు పార్టీ వాళ్ళ దగ్గర నన్ను ఎందుకు పెట్టినాడు ప్రభు అని నేను, మరి ఒకవేళ నేను పెద్ద సంఘంలో పెట్టింటే బాగుండు కదా, పెద్ద పట్టణంలో పెట్టింటే బాగుండు కదా, మరి ఏది లేదు ఇక్కడ ఇక ఈ పార్టీ వాళ్ళు రోడ్డు మీద ఉంచుకుంటే అమాయకుల దగ్గర పెట్టినాడు అనేది నేను నిరుత్సాహపడ్డా. బుద్ధిగిరిని దేవుడు నాకు అనేకమైన సత్యాలు నేర్పించాడు. ఒక శ్రమానుభవం దేవుడితో ఆధారపడటంలో, దేవుడితో సహవాసం చేయటంలో అనుభవాలు ఉండే కొద్దీ ఇప్పుడు 50 సంవత్సరాల కంటే ఎక్కువైనప్పుడు దేవుడు స్టెప్ బై స్టెప్ అంచనా వారిగా తీసుకొని వచ్చి ఆయన మహాత్యమును ఆయన ప్రేమను నాకు ఎంతో వెళ్ళని తీసినాడు.
అటువంటి స్థానంలో నన్ను తీసుకుపోయినందుకు దేవునికి ఎంతో వందనాలు. ఇప్పుడు యోహాను ఏమంటున్నాడంటే, దేవా నన్ను నీవు పద్మాసులు తీసుకెళ్ళినందుకు ఎంతో వందనాలు. నేను పద్మాసులకి వెళ్ళినప్పుడు నాకు ఎటువంటి ఆహారం తీసుకొచ్చినావు అంటే, నువ్వు నేను టేబుల్ దగ్గర తినే భోజనం మధురమైనటువంటి భోజనం ప్రభువా. భూమి మీద నువ్వు నేను ఆడుకొని జీవించిన ఇద్దరము అప్పుడు తినేది ఏంటంటే, నేను ఐదు రొట్టెలు రెండు చేపలే ప్రభువా. ఏం చెప్పండి, చేపలు రెండు రొట్టెలు తినే ఆహారం ప్రభువా. ఇప్పుడు నేను పద్మాసు లేకు వచ్చినప్పుడు నాకు తెచ్చిన భోజనం ఎటువంటిది, అన్నీ కొత్త అయిపోయినాయి. మనం ఎప్పుడు ఐదు ప్రభుత్వం కూడా కూర్చొని దయాలు వదిలిపెట్టడము, ఐదు రొట్టెలు ఐదు చేపలు తినడము, ప్రభుత్వం రంగులు నవ్వుకుంటా తల్లి బిడ్డలకు ఆనందంగా ఆహా అనుకుంటాం, ఉన్నట్టు ఉంటే అది మనకు ఉత్సాహం అనుకుంటాం. ఎడబాట్లు తిరగడము ఎవరికి ఇస్తారు. మన ఒక సిస్టర్ చెప్పింది, పులిగందన ప్రాంతంలో బాగా వాళ్ళే ప్రభు నమ్ముకునేది. ఆ ఊళ్ళో మఠం వద్ద వాళ్ళ పిల్లలు సంతానం ఎక్కువైన తర్వాత ఆమె చెప్పిందంట, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అనేదంట. నువ్వు కొంతకాలం వచ్చావంటే సరే అని ఆమె చెప్పి ఆదివారం ఆరాధన చూసుకొని వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందట. భూస్థాపన చేసేటప్పుడు ఆయన భర్త చెప్పాడంట, ఇదిగో నా భార్య చెప్పి వెళ్ళిపోయింది, నాకు ఒక ధనేది ఏంటంటే ఆమె ప్రభుత్వం కూడా కలుసుకున్నది. ప్రభుత్వం కనుక మళ్ళీ ఆమె కిందికి వచ్చేటప్పుడు ఆమె నా ప్రభు కొడుక వచ్చాడు, నాకంటే ముందు వెళ్ళిపోయింది కాబట్టి ఆమె వచ్చేటప్పుడు నా కొడుకు అక్కడ ప్రభు సన్నిధిలో సలవు ఆనందించేదానికి సిద్ధపరచుకొని ఆయనతో కూడా నన్ను తీసుకెళ్తారు. నాకంటే నా కుటుంబంలో ఒక ఆమె ముందు పోవడం అక్కడ చాలా మంచిది, అది నాకు మహా ఆనందం అన్నాడు. తర్వాత ఆయన ఆమె వెళ్ళిపోవడం ద్వారా ఈయనకు ఎప్పుడెప్పుడు నా భార్య కలుసుకోవాలా ఆయనతో కలుసుకోవాలనే నిరీక్షణ కలిగించారు. మన కుటుంబంలో నుంచి ఒకరము భార్యాభర్తల మేమున్నాము. ఇప్పుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు సమీపిస్తున్నాము. మా ఇద్దరు ఎవరు తీరుతామో దేవుని స్తోత్రం ఉన్నతే. ఎప్పుడు ఇంక మా ఇద్దరు ముసలమైన ఒకరినొకరు మన వల్ల పిల్లలను చూసుకోవాలని కాదు, మన కుటుంబంలో ఒకరు ముందు పైకి వెళ్ళడము చాలా ధన్యత అంటుంది, చాలా ధన్యత ఆమె వెళ్ళిపోవడము. ఆయనతో కూడా ఎంట పెట్టుకొని వచ్చినప్పుడు నా భార్య కూడా ఉంటుంది, నేను చూసి ఆనందిస్తానన్నాడు. కాబట్టి మనమను దేవుడు ఎడబాటు చేయడం అనేటువంటిది కూడా ప్రభు రొమ్మున నుండి నన్ను ఎడబాటు చేయడము, ఇది దుఃఖానికి అవమానానికి కీడు కలిగించేదని కాదు, మేలుగా మారింది. మనం ఇష్టపడతామా ప్రభు పాల్పొందక ముందు నేను యేసును గురించి సాక్ష్యం నిమిత్తమును వాక్యం రాయటకును 7 సంగతుల గురించి రాయటకును ప్రకటన గ్రంథం కృతాకాశం రాయటకును అని నన్ను ప్రభు పంపించినాడు. లేక ఇప్పుడు ప్రభు రొమ్మని ఆనుకోనుండేటట్టు పెట్టింటే అప్పటికే నేను ప్రభు యేసు ప్రభు రొమ్మను ఆనుకునే దినాలతో ఎన్ని సంవత్సరాలు అని అంట, యోగాలకు 80 సంవత్సరాలు ఉద్రుడట, ఇంకా ఉండాలి నా ఆయన ఆయన రొమ్మని ఆనుకొని. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, పిల్లలకు పాలిచ్చారు ఎప్పుడు రొమ్మను ఆనుకోవడమేనా, వాళ్ళ చేతులతో తినాలా, వాళ్ళు నడచాలా, వాళ్ళు దూరంగా పోయి బలం పొందాలా, ఎప్పుడు మనం రొమ్మని ఆనుకోవడం కాదు. ఆ రీతిగా ప్రభు ఏం చేశాడంటే, ఆ రొమ్మును ఆనుకునేటంటే ఆయనను ఎడబాటు చేసినప్పుడు అది ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఆ పటము యేసు ప్రభువు చూస్తున్నాడు, రోమా పట్టణంలో యోహాను పట్టపోయేదానికి ముందు చేతులకు 2 బేడీలు వేసినారు, కళ్ళను గుడ్డగట్టినారు, ఆ వాహనంలో ఎక్కించినారు. యేసు ప్రభువు ఇట్లాగే చూస్తున్నాడు అంట, ఏడ్చలేదంట, ఏమంటుందట, ఆల్రైట్ వెరీ గుడ్ పైరా పైరా అంటున్నాడంట. ఏం ప్రభువా నేను పోతలేదు, నువ్వు ఏడ్చలేదు, ఊరికి చూచున్నావు అంటే ఇక పెడతా కదా. అప్పుడు చెప్పినాడు, నేను చేసేది నీకు తెలుసు, ఇక వెళ్ళి తెచ్చుకుంటావు కదా, నువ్వు పోయిరా అన్నాడట. మనమైతే అక్కడ ఏదన్నా, ఓ నా బిడ్డ అక్కడ పోతుంది, ఏమిది ఏమిది, ఓ రకరకంగా ఇటు ఎడబాటు కాడని అనుకుంటామంట. యేసు ప్రభు రొమ్మును అనుకునేటట్టు ఆయనను ఖైదుగా వెళ్ళేదాని కొరకు దేవుడే అనుమతించినాడు. ఈ దినాల్లో మనం ఇక్కడే కాదు, ఈ సంఘంలో నుంచి ఇంకొక స్థలానికి మన ప్రభు మనల్ని మారుస్తే 18 నాగర సాగంలో ఉన్నా టుమారో పోయి కావాలన్నాడు. ఏటనే 18 వేసి నేను అక్కడికి వెళ్ళిపోయినా, అక్కడ నుంచి మళ్ళీ నేను 2 బయట 2 రేపని అన్నాడు, అక్కడ వెళ్ళిపోయినా. ఒక్కొక్క స్థలంలో ఒక అద్భుతం ఉంది, ప్రజలు ప్రేమ వాతావరణంలో ఎదురు చుట్టి ఏడ్చేదానికి బస్సు ఎక్కినాం నేను నా భార్య. బస్సు ఎక్కి సాగనప్పేటప్పుడు కావల్లో ఏడుస్తున్నారు 10-12 మంది సిస్టర్లు ఎక్కినారు, బస్సు కదిలింది, ఊరు దాటిపోయింది, ఏమా దిగే వాళ్ళంగా 10 మంది ఉన్నారు, ఎందుకు ఎక్కారమ్మా మీరు, మా దయచేతున్నారు మారిపోతుంటే ఏడుస్తాయి, దిగండి అని ఊరు ఏర్పడింది తిన్నాడు. ఏంటంటే మా వాళ్ళు ఏడ్చడం వాళ్ళు ఏడ్చడం, ఆ ఊళ్ళో ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటేది కావాలనే. చూసారా అక్కడ నుంచి కోసేది రావాలా,
అక్కడ నుంచి మేమలకు వచ్చే ఇలా ఏమైపోయిందంటే కనుక దేవుడు కట్టని ఇల్లు ఈ దినంలో ఇక్కడ మేము కట్టలే ఉన్నటువంటి గృహాలు మా బంధువులు చూసినారు. అబ్బా ఏముందండి, పాలిష్ బండలు ఉన్నాయి, ఏసీ ఉంది, లోపల చూస్తే కదా ఒక ఇంట్లో రెండు రూములు లెట్రిన్లు ఇన్ని ఉన్నాయి, ఇంత అద్భుతమైన ఇంటి కూర్చేసినారే మీరు. కాబట్టి శాప పరంపరలో గుడిసెలనే కాదు, పర వృద్ధులయ్యే కొన్నది మాకు మనకు తగిన స్థలంలో ఇచ్చినాడు. ఇక్కడ పిల్లలు ఢిల్లీలు అయిపోయినాయి కాబట్టి ఈ రీతిగా స్థలం నుండి స్థలం మారడం మనకు ఎలవాటు చేయడం చాలా మేలు. మనం అక్కడే ఉండాలని వాళ్ళు బస్సు ఎక్కి మీరు పోగుడు దక్క ఉండండి అక్క ఉండండి అక్క అని ఏడుస్తుంటే ఆ బస్సు ఆయన దింపేసినాడు. 15 నిమిషాలు మీరు దిగాలకు బస్సు ఆలస్యమైందండి. వాళ్ళ ప్రేమ ఉంటుంది అయినప్పటికీ ఆ ఎడబాబు గడ మనకు మంచి మేలైంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము కాబట్టి అన్నిటిగా మనము ఒక స్థలం నుంచి ఒక స్థలానికి ఉద్యోగరీత్యా కానీ పెళ్ళి అయి పంపించేటప్పుడు కానీ ఉద్యోగరీత్యాగా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కానీ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి మనం వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు దేవుడు నాకు ఇట్లా ఎడబాటు చేశాడు, ఎవరో నాకు అన్యాయం చేశారు, నన్ను ట్రాన్స్ఫర్ చేయించినారు అని వాళ్ళ మీద మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు మనకు ఎందుకు నన్ను ఆ సంఘం వాళ్ళందరూ ఎల్లగొట్టినారు అని అంటాం, అది మనకు మేలే మార్చుంది. యేసోబులు 11 మంది అన్నలు నీళ్లు బాయిలో వేసినారు, ఆ ఎడబాపు ఎంత ఘోరంగా ఉంది అది, అయితే అది ఆయన మేలుగా మారి. ఈ సమయంలో మనం ఇక్కడ మన ఎందుకు ప్రభు వల్ల ఉంది. రాను దినాల్లో మనం ఉండేటువంటి పరిస్థితులు అనేక రకాలుగా ఉన్నాయి. మరణం చీకటింది, మరి లేకపోతే అనేకమైనటువంటి భయభీతులు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, ఎన్ని ఎటువంటి పరిస్థితుల్లో శ్రమలు అవులో మనం వెళ్ళవలసి వచ్చినప్పటికీ మన జీవితంలో యోగానురూపంలో ఉన్నటువంటి యేసు ప్రభు సంతోషంగా యెరూషలేము నుంచి ఆ పద్మాసు దీవికి ఎన్ని మైళ్ళు అని భక్తి గారు చెప్పినారంటే 90 మైళ్ళ దూరం ఉందంట. ఆ యెరూషలేము పట్టణానికి ఈ పద్మాసు దీవికి 90 మైళ్ళ దూరం ఆయన సంఖ్యలు తెలుసుకొని ఈడ్చుకొని పోతుంటే మరి కన్నీళ్లతో ఆయన పోయి అక్కడ పోయిన తర్వాత లంకలో దించినారు. చీకటి ఇల్లు లేదు ఆయనకు, ఆయన ఆ వార్డులో రిసీవ్ చేసుకునే వాళ్ళు లేరు. జైల్లో ఉన్న జైలు వార్డు అని ఉంటాడు, వాళ్ళకు దుస్తులు మారుస్తుంటారు, ఆహారం ఇస్తుంటారు, భోజనం ఇస్తుంటారు, ఏమి లేరు. అయితే ప్రభు విన్నాడు అక్కడికి. ఆయన 7 రకమైన ప్రత్యక్షలు చూసి సచ్చిలోని వారిని వాడు పనిపోయినాడు. ప్రభువా నువ్వు మానవునివే, అక్కడనే ఉండవేమనుకున్నాను, ఇక్కడికి కూడా వచ్చిన వాటిని నువ్వు సృష్టికర్తావు. చూడు నా నువ్వు చూడు, నా కళ్ళు చూడు, నా నోట్లో నుంచి అగ్నిజాలం లాంటి మాట, నా చేతులు చూడు, నిన్ను పట్టుకోలేదనుకున్నావా, నా చేతితో నిన్ను పట్టుకున్నాను, నా భుజం మీద మళ్ళీ ఇప్పుడు రొమ్ము నానించుకుంటాడా, నా రొమ్మునే నేను నా బల్ల మీద కూర్చోబెట్టుకుంటాడా. అబ్బాబో ఆయన అక్కడికి వెళ్ళకపోయితే 1 కథ 21 అధ్యాయం మన చేతులు వచ్చేదిగా. స్త్రీ గారి నీకు అనేక అనుభవాలుగా విధవరాలుగా తీసుకుపోతాడు, గుడ్డుతనంగా తీసుకుపోతాడు, కొన్ని అనుభవాలు వచ్చి ఇంకా ఎంతో మంది స్త్రీలను నువ్వు బలపరుస్తావు. నన్ను ఎందుకు ఈ అనుభవంలో తీసుకున్నాడు దేవుడు, నేను పాపం చేశానా, వాళ్ళు పాపం చేశారని కాదు. దేవుడు నీకు ఇటువంటి ఎడబాట్లు కాక కొన్ని శ్రమలు రకరకాలుగా ఉంటాయి, ఎదురు నన్ను ఇట్లా ఎడబాటు చేసినాడు అని మనం దుఃఖపడాల్సిన అవసరం ఉంది. ప్రభు ప్రేమ గలవాడు. ఏమంటున్నాడు ఇక్కడ బైబిల్ చూస్తూ, యేసు ప్రేమించిన యోహాను పేరు కూడా ఏం చెప్పాడంటే అందరి 12 మంది శిష్యుల కంటే యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాన్నే ఎక్కువగా ప్రేమించినాడు. ఇప్పుడు యేసు ప్రేమించిన యోహాననే పేరు కాడ మనం పెట్టుకుంటే నీ పేరు నా పేరు కాదా, యేసు ప్రేమించినటువంటి సాల్మన్ రాజు, యేసు ప్రేమించినటువంటి మాతమ్మ, యేసు ప్రేమించినటువంటి ఓబేదు, యేసు ప్రేమించినటువంటి ప్రభావతి, యేసు ప్రేమించినటువంటి ప్రసాదు, నేను ప్రేమించినటువంటి వాడనైనా నిన్ను పద్మాసు నక్కలోనికి చీకటిలోనికి అనుమతిస్తున్నాను. ఈనాటి పరిస్థితుల్లో నువ్వు సంతోషంగా ఇష్టపడతావా? యేసు ప్రేమించిన పాట పడుతుంది, యేసు ఆశ్రయము లేనప్పుడు యేసు మనల్ని ప్రేమించే అటువంటి ప్రేమించి రొమ్మునా అనుకున్నటువంటి ఆయన. నాకు ఈ మాట పని బాగుంది, ఎక్కడుంది ఆ మాట, యేసు రొమ్మునా అనుకున్నాడని ఎంత లూకా యోహాను సువార్త 13:20 ఎక్కడుంది యోహాను ముందు 80 ఏళ్ళ వరకు ఎక్కడున్నాడో యేసు ప్రభు శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు అయినటువంటి యోహాను జ్ఞాపకం పెట్టుకో. యేసు ప్రేమించినటువంటి, యేసు ప్రేమించి రొమ్ము రానుకున్నటువంటి శిష్యుడు యోహాను. నిన్ను రొమ్ము రానిస్తున్నాడు ఇంతవరకు, ఇప్పుడు నేను దూరపరుస్తాను, ఎడబాట అయిపోతాయి,
పెళ్ళి అవుతుంది, ఉద్యోగం వస్తుంది, లేకపోతే నేను అన్యాయంగా తీసుకొని పోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఏంటి చెప్పండి, అటువంటి రావచ్చు. కాబట్టి యేసు ప్రభువును కదా యేసు వేసినట్టు జైలు వేసినట్టుగా అనేక అన్యాయములు మనకు రావచ్చు. వీటన్నిటిలో ఈ భక్తుల జీవితము మాధుర్యంగా ఉంది. అప్పుడు ఆయన ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలకు రాయి, ఏడు సంఘాలకు రాయమంటే ఏం రాశారు చెప్పండి? నానటువంటి రాయమంటే భక్సింగ్ గారికి నేనేమని రాసినంటే ప్రభునందు ప్రియమైన అన్నగారికి అని నేను రాసిన, ఆయన నా దగ్గర చేతిలో ఉంది. ఆయన రాసింది ఏంటంటే ప్రభునందు డియర్ బ్రదర్ బహు ప్రియమైనటువంటి వాడు, ఆయన రాసినటువంటి ఉత్తరం ఇంకా ఘనంగా ఉంది. ఇప్పుడు యోహాను ఆ ప్రభువు రాసినటువంటి ఉత్తరములు ప్రసంగాలు ఎక్కడున్నాయంటే కోరదైనటువంటిగా ఉంటున్నాయి. ఏ భాషలో రాసినాడో, నేను ఉత్తరం రాసి తెలుగులోనే రాస్తాను. ఇప్పుడు ఏడు సంఘాలకు యోహాను రాసినటువంటి ప్రసంగాలు ఎన్ని ఉన్నాయంటే 1166 భాషల్లో ఈ బైబిల్ గ్రంథం రాయబడింది. నిన్న కడప నుంచి మా బంధు ఒక ఆయన బైబిల్ తీసుకొచ్చినాడు, ఇంగ్లీష్లో తెలుగులో రాయబడింది. ఎంత అయిందండి ఆ బైబిల్? 1125 రూపాయల్లో ఇంగ్లీష్ బైబిలు, తెలుగు బైబిలు రెండు జగ చేసింది. ఇంత పోసినంత బరువుగా ఉంది, అది తీసుకొచ్చాడు కడప నుంచి. నిన్న మా లూక ఆయన భార్యను తీసుకొని వచ్చేదానికి ప్రయాణ వేషాలు కడప నుంచి తీసుకొచ్చినాడు. నేను ఆశ్చర్యపడిపోయినా. ఇదే కాదు భక్సింగ్ గారు చెప్పేవాడు, ఈ గ్రంథమే కాదు 1166 భాషల్లో యోహాన్ రాసినటువంటి 21వ అధ్యాయము 1166 భాషల్లో ఆ గ్రంథంలో రాయబడేదాని కొరకు ఆ దీవిలో ఎన్నుట ద్వారా ఈ 22 అధ్యాయులు ఆ గ్రీక్ భాషలో ఎదురు భాషలో తర్జమా చేస్తూ అనేకమైన స్థలాలకు ఆయన వర్తమానం పంపించాడు. ఆయన పోకుండా రొమ్ము నేర్చుకుంటే నా బిడ్డ ఎప్పుడు ఉండాలా? ఒక అమ్మాయి ఏం చేసింది వాళ్ళ తండ్రి, ఎప్పుడు నా రొమ్ము నేర్చుకుని ఉండాలా? 5 ఏళ్ళు వచ్చిన బడికి పంపించబట్టి ఆహా ఎప్పుడు నన్ను ముద్దుకుంటానే ఉండాలా? ఇదేనా ఆ పిల్లోడు మీ రొమ్ము నుంచి తీసుకుని బండి వేస్తే వాడికి శిక్షగా ఉండొచ్చు, వాడికి క్రమశిక్షణ వస్తుంది, వాడు విద్యావంతుడు అయిపోతాడు, వాడు మంచి స్థితిలోకి వచ్చాడు భవిష్యత్తులో, నీకు సంతోషం కలిగిస్తాడు. బడికి పంపించబట్టే చాలా మంది ప్రభుత్వమైన ఫీజు కడతామంటే ఆ నా రొమ్ము నేను అనుకుంటున్నారా, నా దగ్గర నేను కూర్చోవాలా, నేను చూసుకుంటున్నారా? యేసు ప్రభు శిష్యుడు ఎప్పుడు ఆయన ఆనుకున్నప్పుడు ఉంటే చేపలేదు నేను అత్తే దయాలను కొట్టుకుంటున్నాడు, స్వస్థపరుచున్నాడు అత్తే. ఇప్పుడు మహిమ తేజస్తో ఉండినటువంటి 7 ప్రత్యక్షతలు యేసు ప్రభు తల ఎట్ల గురించి రాయి. అబ్బా బంగారు వలె నీ ఇంట్లో నడుస్తున్నాయి ప్రభువా, నా యొక్క కన్ను చూడు నీ వైపు నేను చూస్తున్నాయి, దీని గురించి రాయి. నేను ప్రతిఫలం చూస్తున్నానని చెప్పు. నా నోటి నుంచి అగ్నిరాజ్యాలు లాంటి మాటలు ఎప్పుడు బయటెళ్ళుతున్నాయి? ఇది కూడా రాయి. నా రొమ్మును దట్టి కట్టుకొని ఉన్నాను, వెలుస్తుంది ప్రకాశం అనే వరకు అందరూ నా హృదయంలో ఉన్నారంటాయి. తర్వాత నా కుడి చేతితో నేను 7 నక్షత్రాలు పట్టుకున్నట్టుగా భూమి కంటే పెద్దది నా చేతితో వాళ్ళని పట్టుకొని ఉన్నానని చెప్పు రాయి. నా బలం వాళ్ళకు సపోర్ట్ చేస్తుందని చెప్పు. కుడి చేయి ఏం జరుగుతుంది అని బలం, మనం బలహీనమైనప్పటికీ దైవ బలంతో ఆయన మనల్ని చేయబట్టుకొని అనేక రీతులుగా బలహీనమైనప్పటికీ ఆయన చేయబట్టుకొని మనం నడిపిస్తున్నా చేతిలో ఉన్నాం. ఈ 7 ప్రత్యక్షతలు రాయి. ఎంత గొప్ప సంగతులు రాశాడండి ఆయన, ఎంత గొప్ప మంచి ప్రసంగం చెప్పాడండి. కొత్త ఆకాశాన్ని గురించి రాశాడండి, ఆ కొత్త ఆకాశంలో వేద పరిపాలన గురించి రాశాడండి. వేద పరిపాలన మనం ఉందామా ఉందా? ప్రకటన గ్రంథం 1 క్రీస్తు వచ్చినప్పుడు మొదటి పునరుద్ధరణ ఉన్నటువంటి వాళ్ళు వేల పరిపాలనలో పాల్పొందుదురు. నువ్వు బతుకుతే 70-80 బతుకుతావు, వేల పరిపాలనలో ఉండాలని మనం ఆశపడాలి. వేల పరిపాలన వచ్చాలి. ఇంకా అక్కడ పొలం పడ్డా కష్టమలే వ్యాధినే బాధలే మహిళతో 1000 ఆయనతో కూడా కొట్టబోతున్నాం. ఈ ప్రసంగమైన ఆయన ఈ సంగతి రాశారు. దేవుడికి అనేకమైన మమ్మల్ని చెప్పాలంటే కొన్ని శ్రమానుభవాలు వెళ్ళాలి, సహోదరులు కానీ సహోదరులు కానీ. ఎందుకు? దేవుడు మంచోడు కాదు, నా కుట్టింటి ఈ గది చేసినారు, వాళ్ళు చేసినారు, వీళ్ళు చేసినారు అని యేసు బట్ట చెప్పలే. యోగాలు కూడా ప్రభువాను సూచనలు ఉన్నావు, నన్ను ఈ రీతిగా ఖైదీ తీసుకపోతే జాబ్ చేయకూడదని యేసు ప్రభు మీద యోగాన్ని అలగలే. మనం ఎవరి మీదనే ఊరికి నమ్ముతాం. ఎందుకు భక్సింగ్ గారు? నేను నాగరికి సాగర్లో ఉన్న దినాల్లో 71 సంవత్సరంలో
ఒక వారం కొరకు మమ్మల్ని రాగసాగర్ పంపిస్తే ఆ యొక్క లంక చుట్టూ నీళ్లు కొండలు చూడు, అక్కడ చూస్తే కనుక టైగర్ వ్యాలీ అక్కడ గుడిసెలు ఉన్నాయి. ఆ గురువులు నివసించే చోడేలు సత్సలో నివసించినప్పుడు అప్పుడు మా భార్య ఏమేమనుకున్నది, అయ్యా నిన్ను ఎందుకు పంపించాడంటే నీకు తెలుగే ఒకసారి పెద్ద చదువు రాని కాబట్టి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ వేసిండయ్యా భక్త సింగ్ గారు నిన్ను నిన్ను లెక్క లేకుండా చూశాడు అన్నాడు. అయ్యో ఎంత ఆ మాటలు మా భార్య అన్నప్పుడు స్త్రీ బలహీనురాలు అట మాట్లాడద్దు, ఇది మనకు మేలే ఉంటుంది అనుకుంది. లేదు అందరినీ బాగా మంచి మంచి సంఘాలు పంపుతున్నాడు నువ్వు ఇక్కడికి పంపినావంటే, ఆ దినములలో నేను ఎప్పుడో సేవకి వెళ్ళినప్పుడు సంఘాలు లేవు, చాలామంది ఉన్నాం బ్రదర్స్, కాబట్టి ఎక్కడ ఉండకూడదు. మీరు వెళ్ళి కాన్వకేషన్కి వచ్చినారు వాళ్ళు పన్నెండు పిల్లలు ఇచ్చినాము పేర్లు ఇచ్చినారు అవి పోస్ట్ వాళ్ళ పుస్తకాలు పంపించాలని వీలుపడదు, నువ్వు దర్శించమని చెప్తే మేము వెళ్ళినాం ఆ బస్సు దిగినాం ఎవరే కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు లేరు. అయ్యా ఈ పేరు కనుకోండి ఎవరు ఉంటారయ్యా ఈ పేర్లు మాకు ఇచ్చిన కొండకి దిగొని ఉంటారు నడుచుకుంటా పోయినా చీకట్లో వాళ్ళు లోపలి రమ్మంటే లోపలితో పంచనే పడుకున్నాను ఇది రోజు నేను ఎక్కడికి పోదామనుకున్నా. కాబట్టి భక్సింగ్ గారి మీద మా భార్య ఆ దినాలు సరిగింది క్షమాపణ చెప్తున్నాం. దైవజనుడు మమ్మల్ని అటువంటి స్థలాన్ని పంపించేందుకు దేవుడికి ఎంతో వందనస్తున్నాం. అనేక అనుభవాలు అనేక మర్మాలు విశ్వాసం పైన ఆధారపడడం, దేవుని కాన్పుల్లో దేవుని శక్తి పైన ఆధారపడడం, దేవునితో సహవాసం భక్సింగ్ గారితో వారానికి ఒకసారి ఉత్తరాలు రాసి ఎందుకు అటువంటి లగ్గలేకి అటువంటి కొండలేకి నన్ను పంపించినాడో ఈ దినములలో ఒక అనుభవం నాకు వచ్చి ప్రభు అనేక స్థలాల్లో నన్ను ఆయన అనేక ప్రాంతాల్లో ఆయన సేవ కొరకు పంపిస్తున్నాడు. అనేకమైన ప్రాంతాల్లో ఈ మధ్య ఒక వయసు వచ్చిన తర్వాత యోహాను 28 అయిన తర్వాత 7 సంఘాలకు ఆ బంబార్ రాసినట్టుగా నాకు దాదాపు 74 బలం వచ్చేసిన తర్వాత నేను ఈ వృద్ధా వయసులోకి వచ్చిన తర్వాత ప్రభు నన్ను కర్ణాటక తీసిపోయినాడు, బెంగళూరు తీసిపోయినాడు, తమిళనాడు తీసిపోయినాడు, మరి ఆ రీతిగా బాంబేకి తీసిపోయినాడు. అనేకమైన స్థలాల్లో ఆ మర్మాల గురించి నేను వెళ్ళినటువంటి సేవ అనుభవాల గురించి ప్రభు నన్ను వాడుకుంటా వస్తున్నాడు. కాబట్టి ముందు అక్కడ గుడిసెల్లేకి లక్కలేక పంపినాడు. ఈ దినములలో మరి ప్రభువు ఎంతో అద్భుతకరంగా ఈ వృధా వయసులో ఆయన కూర్చోబెట్టుకున్నాడు. ఈ 7 ప్రసంగాలు రాసిన తర్వాత యోహాన్ చక్కగా రాసినవయ్యా నీ రైటింగ్ బాగుంది 7 సంఘాలు రాసావు కదా రా మన ఇద్దరం బల్లా దగ్గర కూర్చొని నాతో నీవు నాతో నువ్వు ప్రకటన ఎవరినప్పుడు కూడా నేను చూడొచ్చినో నేను నీతో నువ్వు నాతో ఇద్దరు కలిసి భోజనం చేస్తావు. ఇది పరలోకం ఇందు ఈ ప్రభు వల్ల మనం పాల్పడుతున్నాం. ఇది గొప్ప సహవాసం ఉద్యోగం కలిగించేది కొంతమందికి ప్రభు వల్ల లేదు. ఈ ప్రభు వల్ల నేను తిరిగినప్పుడు పునరుత్థానం జీవం కలిగించేదానికి నాతో నువ్వు ఉంటావు నువ్వు నేనుంటాను ఆ మాటలు ఎంత బాగుండే చూడండి. అబ్బా మూడా దేవచంలో వచ్చినప్పుడు జీవాహారము నాతో నువ్వు నువ్వుతో నేను కలిసి భోజనం చేస్తున్నాను. అటువంటి ప్రభు వల్ల సహవాసం ఇది నన్ను గొప్ప మనకి ఇచ్చినాడు. కొంతమందికి లేదు ప్రభు వల్ల ఏదో ఆచారంగా చేసుకొని నెలకు ఒకసారి ఏదో పోతారు. కానీ ఈ యొక్క ప్రకటన విన్న మూడా అధ్యాయంలో చివరి వచ్చినలో చూస్తే యాభై ఉంచుకోండి ఇదే యోగానుకు ఎక్కడ తయారు చేసినారు ఇప్పుడు మనమన్నా తయారు చేసారంటే గోధుమ పిండి చక్కెర నెయ్యి అనేక రకాలు వేసి ఆ బండ్లు ఆ బలాన్ని తయారు చేస్తాం. మరి దేవుని చేతితో ఎక్కడ తయారు చేసినాడో ఆయన పరలోకంలో నుంచి ఏ ఆహారం తీసుకొని వచ్చినాడో యోహాన్ నువ్వు 7 వర్తమానం రాసినావు నువ్వు అచ్చిపోయినావు చూచిపోయినావు నేను ఆకలితండి ఇదిగో జీవాహారం తిందని ఇద్దరు టేబుల్ మీద కూర్చొని ఆ పక్క ఆయన కూర్చొని ఆయన అనుభవాలు చెప్తున్నారు. ఎట్లుండే పద్మాసు యోహాన్ నీ శ్రమ దరిద్రత నాకు తెలుసయ్యా అని ఆ ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఈ శ్రమలో నాకు ఇంత నువ్వు ప్రత్యక్షమైన ఇంతని ఆయన భోజనం ఈయన పెడుతున్నాడు ఈయన భోజనం ఆయన పెడుతున్నాడు అని భక్సింగ్ గారు చెప్పినవాడు. పద్మాసులో ఈయన పెట్టిన భోజనం ఏంటంటే ఈయన శ్రమ అనుభవం ఈయన యొక్క అనుభవాలు అని ప్రభువు చెప్తున్నాడు. ప్రభు ఇది ఇంకా నేను బలపరుస్తా కొత్త ఆకాశం చూస్తామని ఆయన భోజనం ఈయన ఆయన భోజనం ఆయన పంచుకుంటున్నాడట. కాబట్టి మనం కూడా మన అనుభవాలు ప్రభుతో పంచుకుంటుంటాం. ప్రభు బలము ప్రభు జీవాహారం మనకిస్తుంటాడు. తిని మనం ఏదో పరిపాలన వచ్చిందో పలుకుతాం. మనం ఒకరోజు ఈ లోపల ఖాళీ చేసి వెళ్ళాలి మనకి ఇంకా నిలవలమైంది లేదు. కాబట్టి యోహాన్ ప్రకటన గ్రంథము అనేది భక్సింగ్ గారు నేర్పించింది ఏంటంటే కడవరి కాలమున ఈ 7 సంగతుల గురించి సంఘాలకు చెబుతూ ఉండండి, కడవరి కాలమున ఈ 3 అధ్యాయాలు చదువుతూ ఉండండి, ఈ 7 సంఘాలు ఈ 7 రకములైనటువంటి సంగతులు ఈ 7 సంఘాల గురించి మనకు ఆదరణ కలుగుతుంది ఇది దీనివల్ల బలం పొందుతాము ఈ సంఘాల్లో 7 సంఘాల్లో జరిగిన సమస్యలు ఇప్పుడు జరుగుతున్నాయి భూమి మీద అని ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి భక్సింగ్ గారు చెప్పమని చెప్పినారు.
ఈ దినమున ఈ ప్రకటన గ్రంథం మేము విలక్షిస్తాం. ఇంకా 7 సంఘాల గురించి చెప్పేదానికి నేను చెప్తాను, ఆత్మ ప్రేరేపించబడింది. ఈ 7 సంఘాల గురించి నువ్వు ఇంకా ప్రార్థన పూర్వకంగా అనేక అనుభవాలు నువ్వు 7 సంఘాల గురించి చెప్తావు. కాబట్టి సెకండ్ కమింగ్ అంటాను. కాబట్టి ప్రకటన గ్రంథం అంటే ఈ రెఫరెన్స్ బైబిల్లో ఏం రాసిందంటే ప్రకటన గ్రంథం అన్నమాట. పరమజ్ఞాని అయినటువంటి యోహాను రాసిన గ్రంథము అంటే భూ సంబంధించింది కాదు. ఏం చెప్పండి, ప్రకటన గ్రంథం అంటే ప్రకటన గ్రంథం అనేటువంటి కథ అక్షరాలు ఏంటంటే పరమజ్ఞాని అయినటువంటి యోహాను రాసిన గ్రంథం ఇది. అంటే పరలోక జ్ఞానంతో పరలోక పరమవంతో నిధి రాసినటువంటిది ఈ పరమజ్ఞాని అయినటువంటి రాసినటువంటి ఈ గ్రంథము అని అంటారు. ఈ గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఆయన రాజ్యం పక్క సిద్ధపడుతూ ఈ మన జీవిత యాత్రను ఇంకా కొనసాగించుకుందాం. మనం ప్రార్థన చేసుకొని ప్రభు అలా పరిశీలించుకొని నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా నేను ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను అవి నా మేలు కొరకే ఉంటాయి, నీ కొందరం ప్రభు అని దేవుడు స్థితిర్చి వెళ్ళాలి. కానీ కుటుంబ జీవితంలో అలాంటి పరిస్థితుల్లో వ్యాధులు బాధలు నీకు పెట్టినప్పటికీ ఎందుకో వాళ్ళని అట్టబెట్టాడు నన్ను ఇట్టబెట్టాడని కాదు. యోగాలు మరి అన్నింటిగా 11 శిష్యులు వచ్చుకొని 25 పంపించినాడు. ఈయన బాగా నమ్మకస్తుడుగా అక్కడ సహిస్తాడు, అక్కడ ఓర్చుకుంటాడు, అక్కడ మంచి సాక్షిని ఇస్తాడు, నిలబడతాడని ఆయన తెలుసు. కాబట్టి అన్నింటిగా దేవుడు 11 శిష్యుల్లో 11 తలపులు ఉన్నాయి. ఈయనలో ఉన్న తలపు ఏదో ఇట్లా. కాబట్టి అన్నింటిగా దేవుడు ఒక్కొక్కరిని ఒక అనుభవంగా తెలుసుకుంటుంటాడు. మనం వందనాలు చెల్లించాలి, కానీ మనం బలపరుస్తాడు, వాళ్ళకి జీవాహారం ఇచ్చినాడు, వాళ్ళ బాధ పొందుతూ దేవుడు వందనాలు చెల్లిస్తూ అన్ని అనుభవాలు ఎదురుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తండ్రి నీకు ఎంతో వందనాలు. ఆగస్టు 31 వరకు మా యాత్రలో మమ్మల్ని నటించినావు. ఈ చివరి దినాల కొరకు నీ రాష్ట్ర భక్తిగా చెప్పినట్టుగా ప్రభు ప్రకటన గ్రంథం అతి దినాలకు మాత్రంతో సహాయంగా ఉంటుందని 7 సంఘాల గురించి రాసినావు ప్రభు. 7 ప్రత్యక్షతులు పద్మాసు యోహాను ప్రభు ఆయన పరదేశాన్ని ఆ పాత్ర తీసుకుంటుండగా నీవు ఆయన ప్రత్యక్షమైన విధానమును నీ కన్నుల గురించి నీ నోటి నుంచి వచ్చిన దైవ అగ్ని గురించి నీ రుమన బంగారు గట్టి ధరించుకున్నావు ప్రభు. నీ కుడి చేతిలో 7 నక్షత్రములు ఉండడము, నీ పాదములు సువర్ణములే ఉండడము ఇవన్నీ కూడా చూసి ఆయన రాశాడు. ఈ 7 ప్రత్యక్షతలు 7 రకమైన ఆదరణలు ఉన్నాయి ప్రభు, 7 సత్యాలు ఉన్నాయి ప్రభు. నీ ప్రత్యక్షత నువ్వు ఉన్నవాడవు అనువాడవు నా తల్లి మహా అదృశ్యమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడము నీ మహాజీ గొప్పది. మేము మర్చిపోయినాం శ్రమించిపోయినాం ఈ జీవాహారం ఆచరణ చేసి ప్రకటన గ్రంథంలో చేసిన భోజనంగా చేసి మమ్మల్ని ముందుకు జ్ఞాపకం సిద్ధపరుస్తుంది పరిశుద్ధరాలను ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభు. అట్లాగే మన మోకాల మీద ఉంది పరీక్షించుకుంటూ మనము మన జీవితంలో ఎడబాట్లు కానీ 11 మందిలో ఒక్కొక్కరి ఒక విశేషం